పూరా లోకల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో మనం ఇక్కడ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ వచ్చే భక్తులని, కొంతమందిని ఈ తొలి ఏకాదశి ఎలా జరుపుకున్నారు, అలాగే దర్శనం ఎలా జరిగిందో వాళ్ళని కనుక్కుందాము. ఈరోజు తొలి ఏకాదశి కదండి, సో మీ ఇక్కడ ప్రత్యేకత ఏంటండి? అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే, మనకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అందరూ భక్తులు నమ్మకంగా ఉంటారు. అందుకోసమని అందరూ ఈ గుడికి వస్తూ ఉంటారు. మీరు లోకల్? లేదు, మా కరీంనగర్ మా, నేను ఇక్కడ ఉంటాను అంతే. తొలి ఏకాదశి అంటే ఈ రోజు నుండి మనకి పండుగలు మొదలవుతాయి. అవును మ్యామ్, ఈ రోజు నుంచి మనకు తొలి ఏకాదశి అంటే, ఈ రోజు నుంచి మనకు ప్రతి పండుగలు ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏ పండుగలైనా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ఈరోజు ఉపవాసము అనేది కూడా పెడుతూ ఉంటారు కదా? ఉన్నానండి. ఈరోజు నుంచి అంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటారు. కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వాళ్ళ నమ్మకంతో ఉంటారంటే. ఓకే, ఇప్పుడే వస్తున్నారా మీరు? ఇప్పుడే వస్తున్నాను మ్యామ్. ఓకే మేడం, ఆషాఢం అంటే మళ్ళీ అలాగే మనకి ఆడపడుచులకి గోరింటాకు కూడా పెట్టుకుంటారు. అవును మ్యామ్. మీరు పెట్టుకున్నారా? పెట్టుకున్నాను మ్యామ్. ఇలా పెట్టుకున్నాను. సరస్వతీదేవి ప్రత్యేకత, లక్ష్మీదేవి ప్రత్యేకత అని అంటారు. ప్రతి శ్రావణ మాసం ఆషాఢ మాసంలో ఒక 5 సార్లు పెట్టుకోవాలని అంటారు. కానీ ఇక కాకపోతే, ఎందుకంటే మనకి ఇక్కడ దొరకదు కాబట్టి ఎక్కడైనా మనం చూసి ఒకసారైనా పెట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు మీరు పెట్టుకుంది ఎక్కడి నుంచి తెప్పించుకున్నారంటే, ఇక్కడే లోకల్లో దొరికిందా మీకు గొరింట? ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనగర్ కాలనీ గుడి అంటే చాలా ఫేమస్ అండి. వైకుంఠ ద్వారం కూడా ఈ గుళ్ళో ఫస్ట్ అంటే స్వామి కూడా స్వయంభూగా వెలిసారనమాట. అంటే మిగతా గుళ్ళలో మామూలుగా పాల విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్టలు చేశారనమాట. ఇక్కడ 1976లో స్వయంభూగా వెలిసారు స్వామి. అందుకని ఇక్కడ ప్రత్యేకత అనమాట. స్వామివారి దర్శనానికి ఏదైనా ఇక్కడ ఈ దేవాలయంలో కోరుకుంటే మాత్రం అది తప్పకుండా జరుగుతుంది. ఎగ్జాంపుల్, నేను కూడా అంటే మామూలుగా 2 ఇయర్సే ఉంటుంది అనమాట చైర్మన్ పోస్ట్ ఎవరికైనా. 5 ఇయర్స్ నేను ఇక్కడ సర్వీస్ చేశాను. అంటే స్వామివారి కృపలేనిది ఏది కూడా ఎక్కడా చేయలేమన్నమాట. ఆయన పిలిపించుకుంటారు ఎవరన్నా చేయాలి అంటే, ఏ పని చేయాలన్నా కూడా. ఇక్కడ ఈ శివాలయం కానీ గోశాల కానీ అన్నీ డెవలప్ చేసింది నా హయాంలోనే అనమాట. అట్లా అనమాట. చైర్మన్గా 2017. జాగర్ముడ్స్ జాత అంటే తొలి ఏకాదశి రోజున ఉపవాసం కూడా ఉంటారు కదా మేడం? ఉపవాసం కూడా ఉన్నామండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు ఈరోజు. అందుకని ప్రత్యేకంగా అంటే మిగతా ఏకాదశులకి ఈ తొలి ఏకాదశికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మళ్ళీ వైకుంఠ ఏకాదశికి ఉంటుంది అనమాట. స్వామివారికి అత్యంత ప్రీతికరమైంది అనమాట ఈరోజు. అందుకని అందరూ మోస్ట్లీ భక్తులు అందరూ ఉపవాసం ఉంటారు, పండ్లు అవి తీసుకుంటారు. హిందువులకు వచ్చేసి ఈ రోజు నుండి మనకి పండుగలు అనేది మొదలవుతాయి. అవును, హిందువులకి ఇంపార్టెంట్ అనమాట. బాగా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా కలియుగ దైవం, ఏది తలుచుకుంటే అది ఎవరికైనా సరే. ఇక్కడ అందులో ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను అంటే మోస్ట్లీ నాకు తెలిసినంతవరకు వివిఐపీస్ స్థాయికి ఎదిగారు. ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు మోస్ట్లీ ఇక్కడ ఉన్న భక్తులు. అంటే నేను కూడా ఒక మామూలు సాధారణ భక్తురు అలాగే వచ్చేవాళ్ళం ఈ గుడికి, అనుకోకుండా నాకు పదవి వచ్చింది. నేనైతే మాత్రం మిరాకిల్ స్వామివారు, నేను ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసిమాలని అర్పిస్తున్నారండి. తులసిమాలని ఇప్పుడు అర్పిస్తామండి. పానకం, శనగపప్పు ప్రసాదం పెడతారు, వడపప్పు పానకం. ఈరోజు ఆయనకి అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మిగతా ప్రసాదాల కన్నా తులసిమాల నైవేద్యంగా అవి తీసుకుంటారు. ఓ అరగంట గంట పడుతుంది. తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటండి? ఏముంది బా, మంచిగా అంతా. ఈరోజు ఎలాగైనా చేయాలి, సంవత్సరానికి ఒకసారి ఫస్ట్ తొలి ఏకాదశి కదా, చేయాలి కంపల్సరీగా. నేను రెగ్యులర్గా వస్తాను ఈ టెంపుల్కి. ఈ దేవుడు అంటే నాకు చాలా అంటే ఒక రకమైన నమ్మకం, మహత్యము. అలాగే ఫాస్టింగ్ ఉన్నారండి ఈరోజు? ఉంటానండి,
కంపల్సరీ అంటే తొలి ఏకాదశికి వైకుంఠ ఏకాదశికి ఉంటానండి. ముందు ఉండేదాన్ని ప్రతి దానికి, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, కుదరదు. కొనెవరు పెట్టింది దర్శనానికి, నాకు బాగాలేదు, నేను క్యాన్సర్ పేషెంట్, నాకు బాగాలేదు, నా కిడ్నీ కూడా ఎఫెక్ట్, అయినా కూడా నాకు స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. ఇంట్లో చేయలేకపోతున్నాను, స్వామివారు రప్పించుకున్నాడు భక్తితో ప్రేమతో. మా తెలంగాణ వాళ్ళు అయితే దీనికి ఒక వంటలు చేస్తారు, అన్ని పిండి వంటలు చేస్తారు. పిండి వంటలు చేసి దేవుని నైవేద్యం పెట్టి అమ్మవారికి, అయ్యవారికి, లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి అదే కొబ్బరికాయ కొట్టి భక్తితో ఆయనను ప్రార్థించుకుంటే ఆయన చల్లని చూపు మా ఆయన పైన ఉంటుంది. 25 సంవత్సరాలు చేసినాను అమ్మాయి కార్తీక మాసం, ఒక పొద్దు ఉండేదాన్ని. ఇప్పుడు లేదు ఓపిక, అంతా అయిపోయింది. ఇంకేం లేదు అమ్మాయి, మీరు ఉండవచ్చు, ఉంటే మంచిది, చాలా మంచిది. దేవుడు మనకి ఏ చెడు చేయడం అంతా మంచిగా చూస్తాడు, మంచిలోని మంచిగా చూస్తాడు, చెడు వాళ్ళని మంచిగా చూస్తాడు. తో ఆజ్ హే పహలీ ఏకాదశి హే, పహలీ ఏకాదశి కా మత్లబ్ విష్ణుజీ కా జో పర్వ దిన్ హే, ఇసీ దిన్ హమారే విష్ణు భగవాన్ శయన స్థితి మే జాతే హే. తో దేఖియే యహాన్ పే యే జో పీచే మందిర్ హే, శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర మందిర్ హే. తో యహాన్ పే దో మే హమేషా ఆతా హూ, మత్లబ్ హఫ్తే మే 5 సే 6 దిన్ మే ఆతా హూ. तो यहाँ विष्णु मंदिर है, यहाँ पे सामने जैसे आप एंटर करोगे गणपति जी का मंदिर है, पीछे जाओगे अय्यप्पा स्वामी का मंदिर है, और अंदर शिव जी का, हनुमान जी का, और बहुत सारे माता जी का मंदिर भी है. तो हफ्ते में मैं यहाँ पे 6 से 7 दिन आता हूँ, क्योंकि मेरा जो भी काम है मैं काम छोड़ के पहले भगवान, उसके बाद अपना काम. तो मुझे यहाँ पर आने में इतनी खुशी लगती है कि दुनिया में जैसे अनमोल कोई चीज़ मिली हो. मैं यहाँ दर्शन करने आया मंदिर में, यहाँ बहुत अच्छी व्यवस्था देखकर मैंने अति खुश हूँ, और यहाँ का व्यवस्था देखकर मैं आनंद हूँ. कितने साल से आप यहाँ पर? यहाँ करीब 5 से 7 साल से आ रहा हूँ, और मैंने बराबर दर्शन करके जाता हूँ विष्णु भगवान को, और मैंने बड़ा खुश और आनंद होता हूँ. చాలా బాగా జరిగిందండి ఈరోజు. అంటే రష్ తొలి ఏకాదశి రోజు తక్కువ ఉంటుందండి, ముక్కోటి ఏకాదశి రోజు చాలా ఉంటుందండి, 1 అవర్ పడుతుంది ఈజీగా. ఈరోజు మటుకి చాలా తొందరగా జరిగిపోయిందండి. తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటండి? విష్ణుమూర్తి శయనించిన రోజు అన్నట్టు ఈరోజు. ఈరోజు 4 మంత్స్ వరకు నిద్రలోనే ఉంటారు అన్నట్టు. ఈ ఈ హిందూ సాంప్రదాయాలు పండుగలన్నీ ఈరోజు మొదలవుతాయండి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా అంటే మీరు ఫాస్టింగ్ ఉన్నారండి? ఫాస్టింగ్ ఉంటామండి. అలాగే మనకి అలాగే మనకి ఇప్పుడు ఈ ఆషాఢంలో అంటే గోరింటాకు కూడా పెట్టుకుంటాం కదండి, సో మీరు పెట్టుకున్నారా? అయిందండి, స్టార్టింగ్ రోజే. ఏ రోజు అయితే స్టార్ట్ అయిందో ఆషాఢం ఆ రోజు. ఇప్పుడు ఉన్న జనరేషన్కి గోరింటాకు మీకు దొరుకుతుందా ఇక్కడ మీకు సిటీలో? లేదండి, అంటే మార్కెట్కి వెళ్తే దొరుకుతుందండి ఆషాఢంలో మటుకి, మాకు ఇక్కడ విలేజ్ నుండి వస్తుందండి మాకు. అవుతుంది లైన్ చూసి ఇంకా ఆఫీస్ టైం అవుతుంది కదా అని బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ మీరు ఇక్కడ లోకల్? ఇక్కడే ఉంటాం పక్కనే, కృష్ణానగర్. తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటండి? తొలి ఏకాదశి ప్రత్యేకత అంటే యాజ్ యూజువల్ ఎప్పుడు మనం ప్రతి ఏకాదశి కాకుండా ఈ ఏకాదశి ఇంకా దేవుడు మంచి దర్శనం చేసుకొని ఫ్యామిలీతో అందరం హ్యాపీగా ఉండాలని దేవుడు బ్లెస్ చేసి తీసుకొని వెళ్తున్నాం. రెగ్యులర్గా వస్తాము. ప్రతి ఏకాదశి ఏంటి సుదర్శన, చిత్తా నక్షత్రానికి సుదర్శన హోమం, తర్వాత పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం, అన్నీ చాలా బాగా జరుగుతాయి. ప్రతి శనివారం అన్నదానాలు, ఈ గుడిలో అన్నీ విశేష పూజలు అన్నీ అండి. అటు మల్లికార్జున స్వామి, ఇటు ఆంజనేయ స్వామి, ఇటు వెంకటేశ్వర స్వామి పూజలు చాలా నిష్టగా అన్నీ చాలా పవిత్రంగా చేస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగున్నది. అన్ని పూజల్లోనే కలుస్తాము. తొలి ఏకాదశి అనేది వచ్చి ఎట్లాగంటే అండి, చాతుర్మాస వ్రతం అంటారండి. ఈరోజు విష్ణుమూర్తి ఈరోజు శయనిస్తారు. ఈ 4 నెలలు కూడా ఆయన ఏకాంతంలో ధ్యానంలో ఉంటారండి. అందుకు ప్రతి వాళ్ళకి కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఇప్పటి నుంచి మొదలవుతాయి కదండి పండుగలు ఏంటి అన్నీ. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ సంప్రదాయ ప్రకారం గుడులకి, గోపురాలకి, అన్నిటికీ వెళ్తుంటే వాళ్ళ లోపల ఉన్న భగవంతుడితో బంధం పెరుగుతుందండి. తులసితో అర్చన చేస్తాము, విష్ణు సహస్రనామం, ఇవన్నీ ఈరోజు ఎంతో విశేషంగా అది భగవంతుని ఎంతో ఆకర్షిస్తాయి. ఆయన్ని ఎంతగా మనం పొగుడతామో అంతగా మనకు వచ్చి ఆయన అనుగ్రహం కురిపిస్తూ ఉంటారు. 7 అయిందమ్మా 7కి వచ్చాను. దర్శనం బాగా జరిగింది, అందరి దేవుళ్ళని దర్శనం చేసుకున్నాను, పూజ బాగా జరిగింది. కాసేపు కూర్చొని స్తోత్రాలు చదువుకొని బయలుదేరి కాబట్టి ఇంకా అంత పండుగ దినాలే మనకు.
ఇది ఫస్ట్ మొదలు పండగ, ఇంకా రాబోయేటువంటి పండగ రోజులే అంత అందరూ బాగా సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేము 1 అవర్కి ఎక్కువైందండి. వెంకటేశ్వరులకు దర్శనం చేసుకుంటే చాలా మంచిదని, తొలి ఏకాదశి సంవత్సరంకి ఒకసారి వస్తుంది, ఈరోజు ఏ రోజు చేయకుండా ఈ రోజు సంవత్సరంకి ఒకసారి తొలి ఏకాదశి చేస్తే చాలా శ్రేష్టమైన రోజు, అనుకున్నవన్నీ అయిపోతాయని, భగవంతుడు ఆశీర్వాదం ఇస్తాడని, మనకు భగవంతుని దయ ఉంటాయని, ఆశీర్వాదాలు ఉంటాయని భగవంతుని దయ నమ్ముకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఏ విషయం ఏ పనులు మొదలు పెట్టుకుని ఈరోజు మొదలు పెట్టుకుని చాలా మంచి రోజు అండి, అంతే, భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి అందరికీ. ఉపవాసం ఉంటే చాలా మంచిదండి, కానీ షుగర్ వల్ల వాళ్ళకు ఏది తిన్నా ఒక రోజు టిఫిన్ చేసినా పర్వాలేదు, కానీ సాబ్దానా కానీ ఏదైనా తింటే చాలా మంచిది. అందులో ఏంటంటే ఈరోజు ఆరోగ్యాలు బాగుంటలేవు. మీరు ఏం కోరుకున్నారండి దేవుడికి? భగవంతుని అందరు బాగుండాలి, అందులో మనం బాగుండాలని కోరుకుంటున్నాము. భగవంతుని మనకు అది కోరుకుంటేనే బాగుంటారు కదండి, మనదే కోరుకుంటే మనకు భగవంతుడు అనేది మనకు చూస్తూ అర్థమవుతుంది. అందుకే అందరు బాగుండాలని కోరుకుంటే బాగా మంచిదని.